కవర్ చేస్తున్నాం, ఏమి కవర్ చేయట్లేదు అన్నది క్రియేట్ చేస్తుంది ఇంపాక్ట్ నా ఉద్దేశం. యువర్ లెగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్, నీలాంటి థైస్ నేను చూసి కొన్ని, ఐ మీన్ లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు టైమ్ పీరియడ్స్. నీ ఉద్దేశంలో నేను నీ మొహం గురించి మాట్లాడినట్టే నీ తొడల గురించి మాట్లాడితే వాట్ డు యూ ఫీల్? డు యూ ఫీల్ ఒఫెండెడ్? ఐ ఫీల్ నార్మల్, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అందంగా ఉంటుందో దాన్ని పొగడంలో తప్పు లేదు బేసికల్లీ. ఇప్పుడు మన బాడీలో ఈ స్పాట్ ఇంపార్టెంటే, సో కొన్ని పార్ట్స్ని మాత్రమే మనం ఎందుకు సీక్రెట్గా అలా చేయాలి? మన బాడీలో పార్ట్స్ కదా అవన్నీ. Yes. So, are you giving na thoughts? Na thoughts meek thoripoyi. Are okay. You feel that it's a compliment. You should take it in a positive manner. Adi na point. Positive. Yeah. Yes. Ippudu oka ammayini oka avani varninchinappudu general ga em chestarante andaru oka ante oka mohamlo oka mungurulu lekapothe kanubommalu lekapothe ముక్కు లేకపోతే పెదాలు ఇలాంటి ఒక 5-6 ఫేస్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు యూనో ఫేస్ కింద మాట్లాడరు ఎవరు, ఎందుకంటే ఐ కైండ్ ఆఫ్ ఏ రిప్రెషన్ వాట్ ఎవర్ దట్ ఈస్. అప్పుడు నా ఫిలాసఫీ ఏంటంటే, గాడ్ అనేవాడు ఒక బాడీ ఇచ్చాడు, బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు స్టేజీ అనే అమ్మాయికి. ఓకే, స్టేజీ ఎవరు? స్టేజీ ఈజ్ నథింగ్ బట్ అవర్ థాట్స్, తన థాట్స్ ఫీలింగ్స్ ఒక ఆలోచన సమూహం అది ఉంది బాడీలో, తన హెడ్లో. తన ఓనర్, తనకి ఒక ప్రాపర్టీ ఏముందంటే బాడీ ఉంది. ఆ బాడీలో ఫేసా నీ థైసా వేస్టా నీ యాసా అనేది డిస్క్రిమినేషన్ చేయటం అనేది తప్పన్న నా పై. ఎందుకంటే అప్పుడు మొహం కింద అన్ని లోవర్ కాస్ట్ పీపుల్ బడుగు వర్గాలు అంటే బడుగు అవయవాలనే ఎందుకు వాటిని ఇగ్నోర్ చేస్తున్నావు అనేది నా పాయింట్. అప్పుడు ఫేస్ అప్పర్ కాస్ట్ కింద లోవర్ కాస్ట్ అంటే ఐ ఫీల్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ రిబెల్లెస్ అబౌట్ ఇట్. అందుకని నేను మార్క్సిజం ఆ టైప్లో నేను బడుగు అవయవాల కోసం పోరాటం అనేది నేను ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను లైఫ్లో. సో అప్పుడు నువ్వు అంత స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు నా థాట్స్ ఏదైతే సబ్జెక్ట్ మ్యాటర్లో నేను వెళ్ళి వాళ్ళని ఒక ఉత్తేజితం చేసి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈ మూమెంటంతో నాతో జాయిన్ అవ్వాలి పోరాటంలో అనేది ఇస్తున్నందుకు నాకు పాయింట్. ఓకే, ఇప్పుడు అమెరికాలో చాలా చాలా సంవత్సరాల క్రితం బర్న్ ద బ్రా అనే ఒక మూమెంట్ జరిగింది. ఎందుకంటే మగవాళ్ళు చెస్ట్ చూపించినప్పుడు మాకేంటి రిస్ట్రిక్షన్ అని ఒక మూమెంట్ జరిగింది. అందరు వెళ్ళి బ్రాస్ ఇప్పేసి కాల్చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ రెవల్యూషన్స్ ఆ టైంలో 1960s-70s సెక్షువల్ రెవల్యూషన్ వచ్చింది బేసిక్గా. యూనో, సో అది ఇప్పుడు మనం ఇండియాలో చాలా ట్రెడిషనల్గా కల్చరు అది ఇది అన్నీ పట్టుకొని ఒక చాదస్వం భావాలతోటి ఏన్షియంట్ నుంచి అమ్మాయిలు బయటికి రాకూడదు, ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు, అలాంటిది అది చేసుకోకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్స్ ఆస్పెక్ట్లోంచి ఆ సంఖ్యలలోంచి తప్పించుకోవటానికి బ్రేక్ చేసి వచ్చిన దాంట్లో అలాంటి మూమెంటే నువ్వు చేస్తున్నావు అని నా ఫీలింగ్. సో ఐ లుక్ ఎట్ యు యాజ్ అ వారియర్. నీలో సూపర్ సెక్సీ ఉమెన్ ఉంది, సూపర్ బ్యూటిఫుల్ అండ్ సూపర్ కరేజియస్ ఉమెన్. ఐ థింక్ యు ఆర్ ఫీమేల్ ఆర్జీవీ. థ్యాంక్ యూ సార్. సో ఐ టేక్ వన్ మోర్ షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ.